నిజమెప్పుడు ప్రజల్ని భయపెడుతుంది, గందరగోళానికి గురి చేస్తుంది. కాబట్టి రాజు నిజాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదని చాణిక్యుడు అంటాడు. కానీ నేనేమంటానంటే, నిజం ప్రజల్ని భయపెట్టదు, నటించకుండా చేస్తుంది. అందుకే వాళ్ళు నిజాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి నుంచి కోరుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజలకి రాజకీయ నాయకుల గురించి, రాజకీయ నాయకులు చేసే యదో పనుల గురించి పూర్తిగా తెలుసు. వాళ్ళు దేశాన్ని నిలువుదోపిడీ చేస్తున్నారని, నిజాన్ని వక్రీకరిస్తున్నారని ఇలా ప్రతిదీ తెలుసు. బట్ వాళ్ళు ఏమీ తెలియనట్టు చూస్తూ నటిస్తారు. కానీ ఏదో ఒకరోజు స్కామో, రేపో, మర్డరో జరిగినప్పుడు జనాలు గుంపులు గుంపులుగా కూడి పిచ్చుకొక్కల్లా అరుస్తారు. ఇక్కడ జనం మొరిగేది మోసం జరిగినందుకు కాదు, ఇక నటించాల్సిన అవసరం లేనందుకు. సింపుల్గా చెప్పాలంటే, ఇక్కడ చెడు పనులు జరుగుతున్నాయని ప్రజలందరికీ తెలుసు. కానీ వాళ్ళకి ఎదిరించే ధైర్యం లేక ఏం చేయలేకపోతారు, దాంతో ఏం జరగనట్టు నటిస్తారు. కానీ ఏదో ఒకరోజు చెడుకి చెడుకి పడుతుంది, అప్పుడంతా బట్టబయలవుతుంది, దాంతో జనాలు నటించాల్సిన అవసరం లేకుండా పోతుంది. అప్పుడొస్తుంది జనాలకి పిచ్చి కోపం. ఒక్కొక్కడు ఒక పిచ్చి కుక్కలా అరుస్తాడు. కానీ ఇక్కడ అసలు నిజం ఏంటంటే, వాడు కుక్కలా అరిచేది చెడు జరిగినందుకు కాదు, ఇక నటించాల్సిన అవసరం లేనందుకు. ఎన్నాళ్ళు అన్నీ తెలిసి నటించిన ఆ గిల్టీ ఫీలింగ్తో అరుస్తాడు. సో మై డియర్ థింకర్స్, జనాలకి నటించడం అంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళని వాళ్లే మోసం చేసుకోవడం అంటే ఇంకా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, దేవుళ్ళు లేడని అందరికీ తెలుసు, బట్ ఉన్నాడన్న భ్రమలో నటిస్తూ మొక్కుతూ బ్రతకడం వాళ్ళకిష్టం. వాళ్ళు ఎంచుకున్న లీడర్ ఒక క్రిమినల్ అని తెలుసు, బట్ ఆ క్రిమినల్కి జేజేలు కొట్టడంలో వాళ్ళకొక ఆనందం ఉంటుంది. అలాగే నీ ఫాదర్ మంచోడు కాదని నీకు ఖచ్చితంగా తెలుసు, బట్ బయట మాత్రం మా నాన్నే నా హీరో అని సొల్లు కబుర్లు చెబుతావు. సో దీనికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆమె కూనీ రాగాలు తీస్తూ హ్యాపీగా ఇంట్లో వంట చేస్తుంది. కానీ తన భర్త కారు సౌండ్ వినగానే ఆమె మొహం మారిపోయింది, ఎంతో అలసిపోయినట్టు నటిస్తుంది. ఈ నటన ఎందుకో తెలుసా? భర్త సానుభూతి కోసం. అలాగే సేమ్ భర్త కూడా అంతే. కారు నడుపుతున్నంత సేపు మంచి మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ వస్తాడు, బట్ ఇంటి గేటు రాగానే చాలా విచారంగా వస్తాడు, అలసిపోయినట్టు ఫోజ్ కొడతాడు, భార్య పిల్లల కోసం రోజంతా గొడ్డులా కష్టపడినట్టు నటిస్తాడు. ఇదంతా ఎందుకోసం? కేవలం సానుభూతి కోసం. ఒక క్షణం క్రితం ఆమె బాగానే ఉంది, కేవలం కారు సౌండ్ ఆమెను మార్చేసింది. ఒకవేళ ఆమె హ్యాపీగా ఉంటే అతను సానుభూతి చూపించకుండా టీ తాగుతూ టీవీ చూస్తాడు, అది ఆమెకు అస్సలు నచ్చదు, అందుకే నటిస్తుంది. అలాగే సేమ్ హస్బెండ్ హ్యాపీగా వస్తే భార్య కనీసం కాఫీ కూడా ఇవ్వదు. సో పాయింట్ ఏంటంటే, మీరు మోసగించడాన్ని నేర్చుకున్నారు, నటించడంలో శిఖరాలను చేరుకున్నారు. అందుకే ఆర్కే నారాయణ్ ప్రజల గురించి ఒక గొప్ప మాట చెప్పారు, నిజాన్ని వక్రీకరించడంలోనే మానవ సంబంధాల సారమంతా ఇమిడి ఉందట. అవును, మనం నిజాన్ని వక్రీకరించి బ్రతుకుతాం. అది సానుభూతి కోసం కావచ్చు, ఏమీ తెలియనట్టు నటించడం కోసమైనా కావచ్చు, మనల్ని మనం మోసగించుకోవడం కోసమైనా కావచ్చు. ఏది ఏమైనా, అన్నీ తెలిసి అబద్ధంలో బ్రతకడంలో మనిషికి ఒక సునకానందం ఉంటుంది.